కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. నేను ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు భవిష్యత్తులో ఎక్కడ ఏ రకమైనటువంటి న్యూసెన్స్కు సోషల్ మీడియా కారణటువంటిది డిమాండ్. అది హైదరాబాద్ కానీ మెసేజ్లు కానీ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా, ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా సోషల్. నా పేరు సిల్వేరి శ్రీశైలం, వృత్తిరీత్యా జర్నలిస్ట్ను. గత వారం రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో అత్యధికంగా చలామణి అవుతున్నటువంటి సోషల్ మీడియా యాప్స్ వాట్సాప్, టిక్టాక్, ట్విట్టర్లపైన క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్ళు దేశ భద్రతకు భంగం కలిగే విధంగా దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నారనేటటువంటి అంశంతో ఫిర్యాదునివ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో చలామణి అవుతున్నటువంటి సోషల్ మీడియా యాప్స్ దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా, దేశంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలని విడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. వాస్తవానికి భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. అందులో 93 కోట్ల చిల్లర స్మార్ట్ ఫోన్లు వాడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. వాటిని వాళ్ళను టార్గెట్ చేసుకొని కొన్ని సోషల్ మీడియా సంస్థలు విచ్చలవిడిగా ప్రజలను విడగొట్టేటటువంటి మరియు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి, కులాల వారిగా, వర్గాల వారిగా, మతాల వారిగా భారతదేశ ప్రజలను విడగొట్టడానికి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. అందులో ప్రధాన భూమిక సోషల్ మీడియా యాప్లు నిర్వర్తించడం దురదృష్టకరమైనటువంటి అంశం. ఫోరం ఫర్ బెటర్ సోషల్ మీడియా, సోషల్ మీడియా యాప్లను నిషేధించాలని మేము డిమాండ్ చేయడం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేటటువంటిది కీలకంగా మారినటువంటి ఈ రోజులలో సోషల్ మీడియా యాప్లు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్కే కట్టుబడి ఉంటే సరిపోతుంది. కానీ ప్రజల డే టు డే లైఫ్ విధానంని మార్చేటటువంటి, రెచ్చగొట్టేటటువంటి వీడియోలు, మెసేజ్లు, పోస్టులు చేస్తున్నటువంటి దరిమిళ, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇలాగే సోషల్ మీడియాను కట్టడి చేయని పరిస్థితులలో భవిష్యత్ కాలంలో భారతదేశంలో పెను ప్రమాదం పొంచి ఉందటని చెప్పి భావించాలి. భారతదేశంలో ప్రజలు మతాల వారిగా విడిపోయి మరో సివిల్ వార్ జరిగేటటువంటి ప్రమాదం అతి త్వరలో ఉంది. ఎందుకంటేనంటే సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు, సామాజిక బాధ్యతగా సోషల్ మీడియా పనిచేయడం లేదు. సోషల్ మీడియా దేశ వ్యతిరేక కార్యక్రమాలలో నిమగ్నమై ప్రజలను విడగొట్టేదానికే పనిచేస్తుంది. కానీ ప్రజలను ఒక రిఫార్మేటివ్ ఫార్మేట్లో, వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ ఫార్మేట్లో పనిచేయడం లేదంటని చెప్పి నా ఉద్దేశం. ముఖ్యంగా కొన్ని లక్షల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు భారతదేశంలో ప్రధాన నాయకులను కించపరిచే విధంగా, మతపరమైనటువంటి భావాలు రెచ్చగొట్టే విధంగా, మిన్న అబ్సినిటీ వీడియోలు అంటే ఇతరులు చూడకూడనటువంటి వీడియోలు లాంటివి ఎక్కువ షేర్ అవుతున్నాయి. ప్రధానంగా మన రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన చేస్తున్నప్పుడు అతన్ని ఒక గుమాస్తగా చూపించినటువంటి ఇమేజెస్ కొన్ని కోట్లల్లో వాట్సాప్ గ్రూపులలో, ట్విట్టర్లలో షేర్ అవుతున్నాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దేశ ప్రధాన పౌరుణ్ణి ఇలా కించపరిచే విధంగా సోషల్ మీడియా చిత్రీకరించి సర్క్యులేట్ చేయడం అనేటటువంటిది, ఇది దేశద్రోహ చర్యనే అవుతుంది. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పేడ తింటున్నటువంటి ఇమేజ్ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే 10 మంది పవర్ఫుల్ ప్రజానాయకులలో ఒకడైనటువంటి నరేంద్ర మోడీ గారిని ఇలా అవమానపరిచే విధంగా ఇమేజెస్ సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇదే కాకుండా కొన్ని లక్షల సంఖ్యలో వీడియోలు
విభేదాలు రెచ్చగొట్టడానికి, అదేవిధంగా గ్రూప్ రేపులు చేసుకుంటూ మిన్న మహిళలను కించపరిచే విధంగా ఉన్నటువంటి వీడియోలను కూడా సామాజిక మాధ్యమాలలో ఇస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. మనం ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఇలాంటి చిచ్చులకు కారణమైనటువంటి సోషల్ మీడియా యాజమాన్యాల మీద భారతదేశంలో క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళను కూడా ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళను కూడా అరెస్టులు చేయాలనేటటువంటిది నా ప్రధానమైనటువంటి డిమాండ్. ఒక పత్రికలో విలేకరి పనిచేస్తే విలేకరితో పాటు పత్రికా యాజమాన్యం మీద కూడా కేసు పెడతారు. అదే అంశాన్ని ఇక్కడ అప్లికబుల్ చేయాలనేటటువంటిది నా డిమాండ్. అదేవిధంగా సోషల్ మీడియా అనేటటువంటిది ఆకాశం నుండి ఎక్కడ ఓడిపడలేదు. భారతదేశంలోనే వాళ్ళు కోట్లాది రూపాయల బిజినెస్ చేస్తున్నారు, భారతదేశం వేదికగా వారు పనిచేస్తున్నారు. మన శ్వాస, మన గాలి, మన పరిణామాలు, మన నేచురల్ రిసోర్స్ అన్నీ ఉపయోగించుకొని పనిచేసుకుంటూ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళని కట్టడి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానివ్వండి, భవిష్యత్తులో వచ్చేటటువంటి ఏ ఇతర చట్టాలు కానివ్వండి, పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలను లీగల్ ఫ్రేమ్వర్క్లోనే ప్రశ్నించాలి. కానీ వాళ్ళు రూపొందించినటువంటి చట్టాలు అవమానపడే విధంగా సోషల్ మీడియా వేదికగా, సోషల్ మీడియా యాప్లలో చర్చించకూడదనేటటువంటిది నా ప్రధానమైనటువంటి డిమాండ్.